अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते षठगोपाय नमः परिवारसमेत श्रीरामचन्द्राय नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्द्धदं श्रीषठगोपवाङ्मयम् సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం సాగరం ఓ మనస శ్రీశఠారి వేదంలో ఆ పరమాత్మ వారిని అనుగ్రహించిన విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం ఈయన అనేక జన్మలు ఎత్తి నేను నిత్య సంసారిగా ఉన్నటువంటి నేను స్వామి నీ యొక్క పాదార విందములను చేరుకొని మనస్సుని నీ అనుగ్రహించేత మనస్సులో ఉన్న మలినములను పోగొట్టుకొని నిన్ను దర్శించగలిగాను అనేటట్లుగా చేశారట మొదలిలే తన తిరువాయాలే స్వల్లవల్ల రాంబడి ఆహ ముందుగానే తమ నోటితోనే తాము చెప్పుకునేటట్లుగా చేశారు అన్నమాట ఆయన తానే చెప్పుకున్నాడు ధైర్యంగా నమ్మాళ్ళు వారు చెప్పుకునే అంతా జ్ఞానాన్ని ఈయన ఇచ్చారు అన్నమాట లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానము ఇచ్చాడు ఆయన చెప్పుకునే ఆ ధైర్యం ఆయనకి వచ్చింది మొదలడిలే విశేష కటాక్షం పండి ఆ మొట్టమొదటి అడుగులోనే ఆయనకి విశేష కటాక్షము అంటే గర్భమునందే ఆ పరమాత్మ యొక్క దర్శనము కలిగితే దానిని అలాగే ఉంచేసి నిలబెట్టుకున్నారు ఈయన అందుకే ఇతరులందరూ కూడా ఈయనకంటే వేరుగా అయ్యారు అందరికంటే వేరుగా ఆయన కూడా భగవత్ కటాక్షాన్ని పొందగలిగాడు ఆయన ఉంచుకోగలిగాడు భగవంతునికి ఏం పక్షపాతము లేదు మరి ఇది సాధ్యమా మరి ఇన్ని జన్మలలో ఎలా చేసుకుంటూ వచ్చాడు అని అంటే భగవంతుడైనటువంటి ఆయనకి సాధ్యము కానిదంటూ ఏమున్నది అని చెబుతూ ఉన్నారు దానికి ఒక ఉదాహరణగా బృందావనం భగవత కృష్ణేన అక్లిష్ట కర్మణ శుభేన మనసాధ్యాతం గవాం వృద్ధి శ్రీ బృందావనత్తై ఉత్పన్న నవశ్పాఢ్యం ఎన్నుంబడి కటాక్షిత్ పోలే తత్వంగళై విశదమాహ అరియవల్లరాంబడి కటాక్షిత్తాన్ మరి ఆయన బృందావనమును శ్రీకృష్ణస్వామిగా అవతరించినప్పుడు వారు మేత అది సరిగా చాలటం లేదు గోవులకు అని చెప్పి బృందావనం వెళ్దాము అని అంటే ఆ బృందావనంతా పల్లేరుగాయలయ్యా అదంతా కూడా ముళ్ళు రాళ్ళు రప్పలు వెళ్ళలేము అక్కడ కాళీయుడు ఉంటాడు పైగా ఎన్నో ఇబ్బందులు నదిలో ఉంటాడు వాడు అని చెప్తే అలా ఏమీ కాదు అని చెప్పి భగవత విచిత్ర శక్తిమత ఆ బృందావనాన్ని భగవంతుడు చేశాడు అంటూ ఉన్నాడంటే విచిత్ర శక్తి కలిగినటువంటి వాడు శ్రీకృష్ణస్వామి అద్భుతమైనటువంటిది అన్నమాట ఆయన యొక్క శక్తి అక్లిష్ట కర్మణ క్లేశం వినా ఫలవత్తు కర్మ సాధకేన ఏమాత్రము కూడా శ్రమ లేకుండా ఆయన చేసేటటువంటి ఏ పనైనా కృష్ణేనా కృష్ణుడు కృషిర్భూ వాచక శబ్దో నష్ట నివృత్తి వాచక విష్ణు తద్భావయోగ్చ కృష్ణ ప్రతి పదానికి కూడా వివరణ ఇస్తూ ఉంటారు మనము తెలుసుకోవటము ఆనందపడటము చెయ్యాలి అన్నమాట ఏదో తాత్పర్యార్థము అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటానికి వీరికి ఇష్టం ఉండదు అదే వాత్తాన్జీయర్ స్వామి అన్నారు కదా అడయ అనేటటువంటి యొక్క అరుంబద విళక్కం అంటారు ఇది ఒక విశేష వాక్య దీపిక అంత గొప్ప వివరణము ఇది కనుక మనం ఆనందపడాలి ప్రతి పదాన్ని కూడా వివరించుతూ చెప్తూ ఉంటారు ఆయన బృందావనం అంటే పల్లేరుగాయలు ఉన్నటువంటిది ఆ గోవుల యొక్క వృద్ధి కోసమై ఆ మేత కావాలి కనుక అక్కడికి వెళ్ళటానికై ఆ బృందావనాన్ని ఎలా మార్చాడు ఈయన అంటే చాలా తేలికగా మార్చాడట ఆ ఉత్పన్న నవశ్పాఠ్యం ముళ్ళతో ఉన్నటువంటి దానిని మేత బాగా పట్టేటట్లుగా చేసేసాడు ఈయన అని అంటే ఆయనకి అసాధ్యమేముందండి ఆయన భగవంతుడు కదా విచిత్రమైనటువంటి శక్తి కలవాడు పైగా ఆయన అక్లిష్ట కర్మ ఆయన చేసే పనికి ఏదో పారలయ్యి తీసుకుని దాన్ని ఎంత అవసరం లేదు ఏమి అవసరం లేదు చాలా తేలికగా చేసేసాడు ఆయన ఎలాగోనంటే సంకల్ప సంకల్పరూప జ్ఞానేనా విషయీకృతం సంకల్పం చేతనే అలా అయిపోయేటట్లు ఆయన చేసేసాడు ఆయన ఎవరండి అని అంటే కృష్ణుడండి కృష్ణుడంటే ఏమిటి ఆ పదము చేత చెప్పే అర్థము కృష్ అంటే చాలా పెద్దది అని అర్థం నహ అంటే ఆనందము అని అర్థం కనుక పెద్ద ఆనందము మహానందము కలిగినటువంటి వాడు ఆయన అంటే ఆయన ఉన్న చోటంతా ఆనందాన్ని కల్పించేటటువంటి వాడే ఆయన ఎక్కడుంటే అక్కడే ఆనందము కనుక అలా చేశాడు ఆ శ్రీకృష్ణస్వామి అలా అక్కడ బృందావనాన్ని అలా చేసినటువంటి ఆయన మరి ఇక ఈయనకి కటాక్షించి నమ్మాళ్ళు వారికి కూడా ఏం అంటే తత్వంగళై విషధమాహా తత్వములు అన్నీ కూడా మరి ప్రపంచంలో అందరూ కూడా సుఖాన్నే కదా కోరేది ఈ సుఖాన్ని కోరినటువంటి వారందరూ కూడా యథార్థ విషయాలు తెలుసుకున్నట్లయితే సుఖం కలుగుతుంది ఆ యథార్థ విషయమునే తత్వము అని అంటారు ఇప్పుడు మనం కూడా లౌకికంలోనూ తత్వం తెలుసుకోవాలి అంటే దేనికి ధర్మం ఎలా ఉంటుంది దేని పవర్ ఎంత ఉంటుంది ఏ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి మనం ఏం చేయాలి ఏం చదవాలి ఇలాంటివన్నీ కావాలి కదా మరి లౌకికంగా కూడా మనము బ్రతకటానికి కూడా తత్వం తెలియాలి తత్వం అంటే ప్రతి వస్తువు యొక్క ధర్మము దాని ధర్మము అని అంటే ఇప్పుడు అగ్ని ఉందనుకోండి మండటము వేడి దాని ధర్మం అది అంతే తప్ప మన ఇంట్లోదే కదా అని చెప్పి మనము దాన్ని ముట్టుకుంటే కాలదా అని అంటే కాలకుండా ఉంటుందా అలాగే వాటన్నిటి ధర్మాలు తెలుసుకున్నారు కనుకనే మానవులు ప్రతి విషయాన్ని తెలుసుకున్నందువల్ల ఇప్పుడు ఈరోజు చూడండి ఎంత విస్తృతమైనటువంటి పరికరాలు మనకి వచ్చి పూర్వకాలంలో అసలు వంటే చేసుకోలేకపోయేవాళ్ళు కదా తెలిసేది కాదు నిప్పు రాజేయటమే తెలియదు ఎరుగున్నప్పుడు కూడా ఒరిగడ్డి పెట్టుకుని ఒక నిప్పుని పక్క ఇంట్లో నుంచి తెచ్చుకుంటూ ఉండేవారు పిడకలేస్తూ ఉండేవారు అది పోయి రాజేయటం అనేవారు ఇప్పుడు ఎంత కష్టం అప్పుడు అలాగే అన్నిటికీ ఆ కాలంలో అలా ఉంటే మరి ఇప్పుడు చూడండి చాలా రకాలైనటువంటి కరెంటు వచ్చేసింది కరెంటు తర్వాత కుక్కర్లు వచ్చినాయి స్టవ్లు వచ్చినాయి అలాగే ఓవెన్లు వచ్చినాయి ఇంకా వంటలు చేసుకోవటానికి చక్కగా యూట్యూబ్లో ఎలా చేయాలో తెలియని వారికి కూడా తెలిసేటట్లుగా వచ్చినాయి అన్నీ ఉపయోగించుకోవాలి వస్తువులు ఆ వస్తువుల యొక్క తత్వాలే ఇవన్నీ కూడా అలాగే ప్రయాణాలు చేయటానికి మరి పూర్వకాలం అసలు వర్షాకాలం అయితే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళటానికి కూడా ఉండేది కాదు మోకాళ్ళ లోతు బురద దిగిపోతూ ఉండేది మరి అసలు ఎలా జీవనం చేసేవారు అది తలుసుకుంటేనే చాలా కష్టం అసలు బయటికి పోవటానికి ఎలా ఉండేదో అంత కష్టపడినటువంటి దానికి ఏ గుర్రాలు రథాలతో ఉన్నటువంటి వారికి ఇప్పుడు అనే అనేక రకాల మోపెడ్లు కారులు విమానాలు ఆకాశం మీద వెళ్ళటానికి నీటిలో పోవటానికి పెద్ద పెద్ద నౌకలు మరి ఇదంతా కూడా తత్వము అనేటటువంటిది తత్వము భూమి యొక్క అణువుల తత్వం ఏమిటి నీటి అణువుల తత్వం ఏమిటి అగ్ని ఏమిటి ఇదంతా తెలుసుకున్నటువంటి వారు వారందరూ కూడా విజ్ఞానవాదులు సైంటిస్టులు అని అంటే వైజ్ఞానికులు అవన్నీ కూడా హాయిగా మనం అనుభవిస్తూ ఉన్నాం సుఖాలు లౌకిక సుఖములు ఎలా వెళ్తూ ఉన్నాయి అని అంటే ముందుకు పోతూ ఉన్నాయి ఇప్పుడు ప్రతివాడు కూడా ఈ సమాజాన్ని ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వాటిని అవగాహన చేసుకోలేకపోతే ముందుకు రాలేడు ఈ సుఖాలన్నీ అనుభవించాలి ఇంకా ఏదో ఆ వెనకటి లౌకిక విషయాలకు వెనక్కి వెళ్ళకండి మా పెద్దవాళ్ళు ఇట చేశారా మేము నూతిలో నీళ్ళే స్నానం చేశాము ఇప్పుడు అలా అలా ఆలోచించ అవసరంలా మరి చాలామంది అంటారు కదా మరి పెద్దవాళ్ళు చేసినయే మళ్ళీ తిరిగి వచ్చినాయి అని పెద్దవాళ్ళు చేసినయే మళ్ళీ తిరిగి రావటం కాదు ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తామండి ఇప్పుడే నూతలో తో తోడతారా నూతిలో నీళ్ళు మరి కట్టెలు పొయ్యి పెట్టుకుంటారా నిజమే ఎవ్వరూ చేయలేరు ఈ పనులు పల్లెటూళ్ళకి అంటున్నారు ఉండగలరా మళ్ళీ వీళ్ళందరూ చేరారంటే అక్కడ పల్లెటూళ్ళే పట్టణాలు అయిపోతాయి ఇది కేవలము అనుకోవటమే కానీ ప్రతి వస్తువులో నుంచి కూడా మనము చూడాలి ధర్మాలు ఇప్పుడు మనం ఎక్కడున్నా కూడా ఈ కరోనా బారి నుంచి కాపాడుకోవటానికి మనం పనులన్నీ చేసుకోవాలి మన జాగ్రత్తలు మనం పాటించాలి ఆవిరి పట్టుకోవటము సరైనటువంటి ఆహారాన్ని తింటము మాస్కులు ధరించటము జనమున్న చోటికి వెళ్ళకపోవటము మరి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళక ఉండటము ఇలాంటివన్నీ పాటించుకుంటూ ఉంటే ఆ ఊరికే వెళ్ళకపోవటము వారిళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి గబగబా వంటెండల్లోకి వెళ్ళిపోయి ఇదివరకటి మాదిరిగా ఏమాత్రము చేయకూడదు ఇలా జాగ్రత్తలు పాటించాలి ఇటువంటివి పాటించుకుంటూ ఇట్లా ఆలోచించుకుంటూ ముందుకే పోవాలి వస్తువులను మనకు ఉపయోగానికి వాడుకోవాలి ఇది విపరీతంగా వాడారు కనుక ఇలా వచ్చేసింది కనుక వస్తు ధర్మాన్ని తెలిసినా కూడా విపరీతంగా వాడారు తెలిసిన వాళ్ళు కాదు నిజానికి చెబితే తెలియని వాళ్ళు ఎక్కువగా వాడిపారేశారు అందుకు ఇలా వచ్చేసింది కనుక లౌకికంగా బ్రతకటానికి కూడా వస్తువులు తెలియాలి అవే తత్వములు అని అంటే మరి మానసికంగా ఆధ్యాత్మికంగా తప్పనిసరిగా తెలుసుకోవాలి అవి ఏమున్నాయి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు కూడా అంతే కదా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్లకు పోయి అన్ని వస్తువులు ఉంటాయి అక్కడ ఏవి కావాలో తెచ్చుకుంటాం అలాగే ఆ పక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ షాపులో కిరాణా షాపులో తెస్తే ఇంకా మంచి దొరికే ఏమో అని అనుకుంటూ ఉంటాం వాడు మంచిది ఇచ్చినా సరే అందుకు ఇది ఒక అలవాటు ఈ మానవులకు అలాగే ఉన్నటువంటివి ఏమిటి ఆధ్యాత్మికంగా ఉన్నాయనేవి ఆ నమ్మాళ్ళు వారికి ఆ పరమాత్మ తెలియచేశాడు ఎంతవరకు అని అంటే విషధంగా తెలియచేసి అరియా అటు తెలియచేసి వల్లరాంబడి సమర్థుడయ్యేటట్లుగా కటాక్షించాడట కనుక ఆయనకి తెలిసినవి ఆ తెలిసినవి ఎలాంటివి అనేటటువంటివి చెబుతూ ఉన్నారు ఇతర దర్శనం తత్వంగా పదిహారు ఎన్బార్ ఆరు ఎన్బార్య్ బహు ప్రకారం గలిలే విప్రతిపత్తి పండు అర్హల్ ఇతర దర్శనములు అంటే ఇప్పుడు వారి దర్శనములో అదేమో మన దర్శనము ఆ నమ్మాళ్ళు వారికి పరమాత్మ అనుగ్రహించిన దర్శనము ఆ దర్శనంలో ఉన్న విషయాలని తర్వాత చెబుతారు మరి మిగిలినవి ఎలా ఉన్నాయి మరి అవి కూడా చూడాలి కదా అవి ఎలా ఉన్నాయో చూసి ఇక్కడ ఎక్కువ తక్కువల కోసం ఏం చెప్పటం లేదండి ఎవరిష్టం వారు అనుసరించుకోవచ్చు వీరేమీ ఖండించడానికి కూర్చోలేదు నమ్మాళ్ళ వారు వారు విషయాన్ని తాము తెలుసుకున్నది చెబుతూ ఉన్నారు అవి ఎలా ఉన్నాయంటే తత్వములు పదహారు అన్న వాళ్ళు ఉన్నారు ఆరు అన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు పదహారు అన్నటువంటి వారు నయ్యాయికులు ఈ పదహారు అని చెప్పినటువంటి వారు వాళ్ళు చెప్పినటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి ఏమిటనంటే వాదము జల్పము వితండము హేత్వాభాష ఛల జాతి నిగ్రహస్థానము ఈ తత్వలు తత్వములు ఇలా పదహారు చెప్పారు వాళ్ళు ఇక నైయాయికులు చెప్పినటువంటి వారు ఈ పదహారు అయితే ద్రవ్యము గుణము కర్మ సామాన్యము విశేషము సమవాయము అని ఒక ఆరు చెప్పారు వైశేషకులు వీళ్ళు తార్కికులు అంటారు ఊరికే మనము వాళ్ళు చెప్పిన చెబుతామంతే ఇక బహుప్రకారములు అంటే ఇంకా చాలా మారిపోయిన చాలామంది చాలా చెప్పారు అంటే వక్షమాణ మత ప్రకారేణ అనేనా పంచవింశతి తత్వవాదిన సాంఖ్యా ఈ పదహారు ఆరు అని అంటే సాంఖ్యలు ఇరవై ఐదు చెప్పారండి తర్వాత షడ్వింశతి తత్వవాదిన యోగిన యోగులు ఇరవై ఆరు చెప్పారు తత్వవాదిన శైవా శైవులు ముప్పై ఆరు తత్వాలు అని చెప్పారు సత్య సంఖ్యా వివాదక అత్ర వివక్షిత ఇలా చెప్పారు అది వాళ్ళు చెప్పారు అని చెప్పి చెబుతూ ఉన్నాం అదావదు అవి ఏమిటండి అని అంటే ఇరుపత్తు అంజు అన్ సాంఖ్యర్ ఇరుపత్తు అంజు ఇరువది ఐదు అని సాంఖ్యలు చెప్పారు ఏమేమిటి ఇరవై ఐదు అని అంటే వాళ్ళు చెప్పినటువంటివి పంచభూతాలు ఐదు అలాగే వాటి గుణాలు ఒక ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు ఇరవై అంతఃకరణ చతుష్టయం మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇరవై నాలుగు జీవుడు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏమో ప్రకృతి ఇరవై ఐదు జీవుడు వీరు ఇరవై ఐదు తత్వాలు చెప్పారు అలాగే ఈశ్వరుడు కూడా కలిపి వీటితో ఇరవై ఆరు అని చెప్పిన వాళ్ళు యోగులు యోగులు ఈశ్వరుడు కూడా ఈశ్వర ప్రణిధానాత్ అంటాడు పతంజలి అంటే ఈశ్వరుడికి శరణాగతి చేసి మనము పొందాలి అని వారు అంగీకరించి అలా చెప్పారు ఇక ఈ ఇరుపత్తు అంజవుడే ఈ వీటితో కలిపి కాలము రాగము విద్య కళ మాయ శుద్ధ విద్య ఈశ్వర సదాశివ శక్తి శివ ఇలా మరొక పదకొండు కలిపి అంటే ఇరవై ఐదుకి సాంఖ్యులు చెప్పిన ఇరవై ఐదుకి ఒక పదకొండు కలిపి ముప్పై ఆరు అని చెప్పినటువంటి వారు పాశుపతులు ఇక పంచస్కంధము ద్వాదశ ఆయతనము అష్టాదశ ధాతుగల్ తత్వం బౌద్ధర్ ఈ బౌద్ధులు చెప్పారు పంచస్కంధము ద్వాదశ ఆయతనము అష్టాదశ ధాతువులు అంటూ ఇక జైనులు చెప్పినటువంటిది జైనర్ జీవనం ధర్మ అధర్మం పుద్గలము కాల ఆకాశంగళం తత్వం ఎన్వారుహల్ ఇవి తత్వములు జీవులు అలాగే ధర్మము అధర్మము పుద్గలము కాలము ఆకాశము అని అంటూ వాళ్ళు చెప్పారండి ఇలా వారు వారు అలా చెప్పుకున్నారు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నారు అవి వారు వారు చెబితే అవి కావాలి అనుకున్న వాళ్ళు దానిని వారి దగ్గర వినవచ్చు తెలిసిన వారి దగ్గర ఇప్పుడు ఏ వస్తువులు కావాలని అంటే ఆ వస్తువులు తెచ్చుకొని వండుకొని తింటలా ఎవరికి వారు అవి అంతే అవే మరి నిల్ మరి ఎందుకని ఇలా ఇంకేం చెప్పారండి అని అంటే కన్ లోకాయతులు అనేవాళ్ళు ఉన్నారు పృథ్వ్యాధి భూతంగల్ నాలి నొడయ్యకో టరవిలే చైతన్యమంటూ ఒక ధర్మం పిరక్కు వాళ్ళు చెప్పేది నాలుగే భూతాలు ఐదోది కూడా వాళ్ళు ఆకాశాన్ని కూడా అది ఒప్పుకోరు వాళ్ళు మనకి కనిపించేటటువంటివి భూమి నీరు నిప్పు గాలి కనిపించకపోయినా స్పర్శ ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఈ నాలుగింటూ కలయిక చేత ఇటు అణువుల యొక్క కలయిక చేత ఎలా అయితే తమలపాకు ఒక్క సున్నము ఒకటి సున్నము తెలుపు తమలపాకు ఆకుపచ్చ ఒక్క నలుపు అలాగే కాసు అంటూ ఇంకా చాలా కలిపేసుకుంటూ ఉంటారు కదా ఈ తెల్లనిది ఆ పచ్చకర్పూరం ఇలాంటివి ఇవన్నీ కలిపేసుకుంటే ఎర్రగా పండుతుంది అలాగే నన్ను చర్వణజనిత ఈ చర్వణ జనితం అంటే ఇలా నవిలినందు వలన వచ్చినటువంటి దాని ద్వారా ఎరుపు ఏర్పడుతుంది కనుక అదే చైతన్యము అదే ఆ చైతన్యము ఇలా అతుక్కుండా సుఖదుఖం గలే స్వర్గ నరకంగా ఇక దీని ద్వారా పొందే సుఖమే స్వర్గము దుఃఖమే నరకము అవత్యనుడయ పిరివిలే చైతన్యం న ఆ తర్వాత అణువులు విడిపోతే ఈ చైతన్యము పోతూ ఉన్నది వీడు చనిపోయాడు అంటూ ఉన్నారు అలా కలిస్తే పుట్టాడు అంటూ ఉన్నారు అవరుహు ఒండ్రు మెల్లై అనబదు అవనుడ సిద్ధాంతం ఇక ఎంతకంటే ఏమీ లేదు అని చెబుతారు వాళ్ళు ఇది వారి సిద్ధాంతం అర్హత ఇక అర్హతలు జైనులు కార్యకారణ రూపత్తాలే జగత్తు నిత్యానిత్యము భిన్నా భిన్నము సత్యాసత్యము ఆ ఈ జగత్తు ఉన్నదే కార్యకారణ రూపము అంటే ఒకదానికి ఒకటి మొదట పుట్టినటువంటిది కారణము ఆ కారణము నుంచి వచ్చినటువంటిది కార్యము వరుస అలా వెళ్ళిపోతూ ఉన్నాయి ఇది ఒక మహాశక్తి ద్వారా వచ్చినటువంటిది ఈ భూమి అనుకోండి భూమి కార్యమైంది దానికి ఆ శక్తి కారణమయ్యింది ఒక శక్తిని వారు అంగీకరిస్తారు అది దానికే పేరైనా పెట్టుకోండి అలాగే ఆ జీవుడను ఆత్మను ఆత్మనే పెట్టినట్టున్నారు వాళ్ళు కూడా ఆత్మ ఆ ఆత్మ నుంచి వచ్చింది అది అలా వచ్చినటువంటిది ఆత్మ కారణమైంది భూమి కార్యమైంది ఇప్పుడు భూమి నుంచి విత్తనాలు వస్తూ ఉన్నాయి మళ్ళీ భూమి కారణమవుతుంది ఆ విత్తనాలు కార్యమవుతూ ఉన్నాయి దాని ద్వారా మార్పు చెందటమే విత్తనము కారణమవుతుంది చెట్టు కార్యమవుతుంది ఇలా ఉంటాయి సుమా ఇది నిత్యము అనిత్యము ఒక రకంగా నిత్యంగా ఉంటుంది మళ్ళీ మారిపోయింది కదా ఆ దశ ఉండదు కనుక ఇది అనిత్యమైపోతూ ఉంటుంది విత్తనం పోయి చెట్టు అయింది విత్తనంగా ఉన్నప్పుడు నిత్యము చెట్టు అయింది మరలా అది అనిత్యం అయిపోయింది ఆ విత్తనము మళ్ళీ ఇంకోటి వస్తూ ఉన్నది ఇలా సత్యము అసత్యము భిన్నము అభిన్నము ఈ విధంగా ఉంటాయి సుమా ఆత్మాకళ్ళు కర్మానురూపమాన శరీరం కలిగిన పరిణామత్తయ్యే పరిమాణత్తయ్యే తనకు పరిమాణం ఆహక్కుండి ఇరుక్కు దీనికి కూడా కర్మ ఉన్నది ఈ కర్మానుసారంగా జన్మ వస్తే ఏ శరీరం వస్తే అంత ఆత్మ అంటే ఏనుగులో ఏనుగంత ఆత్మ మొత్తం ఆత్మే చీమలో చీమంత మరి ఈ జీవుడు మరి దీంట్లో ఉంటే చిన్నవా కదా ఇది మరి అది పెద్దది కదా ఏమవుతాడంటే వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళేదే అయ్యేదేదో అలాగే సంసారము అనాది సంసారం అనేది అనాది అంటున్నారు వారు కూడా మలధారణాది గళాలు ఆత్మజ్ఞానత్వాలం ప్రకృతి వినిర్ముక్తరాయ్ ఊర్ధ్వగతి అయి ప్రాప్యా నెక్కై మోక్షమాగిరదు ఎన్ ఇక ఇక ఏం చేయాలంటే మలధారణము ఇప్పుడు మనకి కర్మానుసారంగా వచ్చింది కనుక వాటిని మనము ధరించి ఉంచాలి ఏది జుట్టు పెరుగుతూ ఉంటుంది అది గుండు చేయించకూడదు అలాగే గోళ్ళు పెరుగుతూ ఉంటాయి వాటిని కోసేయకూడదు ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క దాన్ని మలధారణము అంటారు అవే ఆ కర్మానుసారంగా వచ్చినాయి దాంట్లో కొన్ని జంతువులు ఉంటాయి ఆ హింస ఎందుకు చేయాలి గెడ్డాల్లో ఉంటాయి గోళ్ళను బట్టి ఉంటాయి సూక్ష్మ క్రిములు ఉంటాయి అట అలాగే కృమి కీటాది హస్తి అంత దేహ పంజరవర్తిన అది చెబుతారు వారు వారియో కారికలు ఇలా చాలామంది చెప్పారు వారు చెప్పిన మాటలే ఈ పురుగులు ఇలాంటివి ఉంటాయి అలాగే మనం నడిచేటప్పుడు కూడా మన కాళ్ళ కింద పడి చచ్చిపోతాయని మయూర పింఛస్తాస్తే హస్తాస్తే వీరాసనాది మయూర పింఛము ఆ నెమలి పింఛంతో చెమ్ముతారట ముందు ఏది చీపురుతో చిమ్మితే ఆ పుల్లలు తగిలి చచ్చిపోతాయని వారు అలా అహింస చెయ్యరు అహింస అలాగే వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం జైనులు శ్వేతాంబరులు దిగంబరులు దిగంబరాశ్చర్య దిగంబరులు ఇలా బ్రహ్మచారులై ఉండటము ఇవన్నీ టీవీల్లో వాటిలో మనకు కనపడుతూ ఉంటాయి అలా వారు ఏం చేస్తారంటే ఊర్ధ్వగతి పై పైకి పోతూ ఉంటారట ఇలా చేస్తూ ఉంటే ఆ పై పైకి మరి వాళ్ళు చెబుతారు ఎలా వెళ్తారో అదే మోక్షము అనేటటువంటి వారు వారు అలా అలా చెప్తుంటారు ఇక బౌద్ధ మతం వైతుక్కుడు వైభాషికన్ బౌద్ధ మతంలో వాళ్ళు చెప్పేది వాళ్ళు నాలుగు విధాలుగా చెబుతారు వైభాషికులు వాళ్ళు ఏం చెప్తారంటే సంఘాతం ప్రత్యక్ష సిద్ధమై జగత్తు పరమాణువుల చేత ఈ జగత్తు మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నది జ్ఞానం ఇక దాని గురించిన జ్ఞానం ఉన్నదే అది క్షణికము అంటే ఒక క్షణములో ఈ క్షణములో పుట్టింది మరో క్షణములో లేదు మన శరీరంలో కూడా ఎన్నో ఈ పుడుతున్నాయి చస్తున్నాయి అన్నీ కూడా అలాగే చెబుతారు వారు ఆ దీప జ్వాలని ఉదాహరణగా చెబుతారు ఇప్పుడు దీపం వెలిగించామంటే మనం వెలిగించిన ఆ దీపం కాదట ముందున్నది ఎలి పైకి పోతూ ఉన్నది అది అది పోతుంది మళ్ళీ ఒకటి వస్తుంది అది పోతుంది మళ్ళీ ఒకటి వస్తుంది అది ధారగా వస్తూ ఉన్నది కనుక మనకు తెలియటం లేదు అది క్షణికము అలా వేరోరు ఆత్మ ఇల్లై ఇంకొక ఆత్మ అంటే అసలు ఏం లేదు అలా పుడుతుంది వస్తుంది పుడుతుంది పోతుంది ఇతలు స్థిరత్వ బుద్ధి సంసారం ఇది నిత్యము అనుకోవటమే సంసారం అంటే క్షణిక బుద్ధి మోక్షం ఇది క్షణికము అనుకుంటే అదే మోక్షము సౌత్రాంతికనుక్కం వైభాషికుడు వాడు సౌత్రాంతికుడు మరొకడు సిద్ధాంతం మధువే ఆ ఇరుక్కచ్చైతే అత అతడ కూడా అలాగే చెబుతాడు ప్రత్యక్షమనే కానీ అనుమాన సిద్ధం జగత్తు ఎన్రాన్ అతువే అవనుక్కు విశేషం ఇది అనుమాన సిద్ధము అంటాడు అనుమానం చేతన అంటే ఎవరో ఒకడు ఉన్నాడు కనుక ఇలా వచ్చింది అని ఓ పెద్ద మే మేడ కానీ చూస్తే ఎవడో కట్టి ఉంటాడు అని మనం అనుకున్నట్లుగా మిగిలినవి అతనితో సమానమే యోగాచారన్ ఇంకో యోగాచారుడని ఉన్నాడు జ్ఞాతృ జ్ఞేయంగా భ్రమం జ్ఞాత అంటే తెలుసుకునేవాడు తెలుసుకునేది ఇదంతా భ్రమే జ్ఞానం మాత్రమే ఉన్నది అని అంటాడు క్షణికం ఇదంతా కూడా అంటాడు వాడు ఇక మాధ్యమికుడు ఉన్నాడు ప్రమాణం ప్రమేయం ప్రమాతము ఇవై ఉండరిహై భ భ్రమ శూన్యత్ శూన్యమరిహై మోక్షం ఇక భ్రమ ఇదంతా భ్రమే శూన్యమే అంటాడు ఇక ఇలా వీళ్ళు నలుగురు బౌద్ధులు ఎవరంటే వైభాషికుడు సౌత్రాంతికుడు వైశేషికుడు శూన్యవాది ఇలా ఇక నయ్యాయిక వైశేషికహళ్ళు ఇక నైయాయికులు వైశేషికులు తార్కికులు వీళ్ళు జగత్తుకు ఉపాదానం పరమాణువు అంటారు అలా ఈశ్వరుడు అంటే వీరి దృష్టిలో ఒక నిమిత్త కారణమే ఇది సంసారమేమో అనాది ఆ నిమిత్త నిమిత్తకారుణయిన ఈశ్వరున్నే ఉపాసించి మనము మోక్షాన్ని పొందాలి మోక్షం అంటే ఏవి లేకపోవటమే సుఖము దుఃఖము రెండూ లేనటువంటి స్థితి అలాంటి స్థితిని పొందటమే ఇక పాశుపదన్ పరమాణు జగత్తు ఉపాదాన కారణం పాశుపదులు అని ఉన్నారు వారు కూడా పరమాణువులే జగత్తు కారణం అంటారు ఆగమ సిద్ధ ఈశ్వరన్ ఆగమం శైవ ఆగమం వారిది ఆగమం ద్వారా వచ్చినటువంటి ఆ పరమశివుడు ఆయనే నిమిత్త కారణం ఈ సంసారం అనాది ఇక ఎన్నో రకాలైనటువంటి అనుష్ఠానాలు షట్టు ముద్రికలు ఇలా ఉంటాయి వారికి అలా వాటి చేత ఆ పశుపతి సారూప్యమును పొందటమే మోక్షము అంటారు వాళ్ళు ఇక సాంఖ్యము యోగము ఈ సాంఖ్యము యోగము వీళ్ళేంటి సాంఖ్యులేమో ఇంతకుముందే చెప్పాం కదా ఇరవై నాలుగు తత్వాలు యోగులేమో సాంఖ్యలు ఇరవై ఐదు యోగులు ఇరవై ఆరు ఇలా చెబుతారు ఇక భాట్ట ప్రాభాకరులు అంటే మీమాంస వీరు భాట్ము ప్రాభాకరము అంటారంటే కుమారుల భట్టు ప్రభాకర మిశ్రుడు ఇక వీళ్ళు ఈ యజ్ఞములు యాగములు ఇలాంటివన్నీ కర్మలు చేయాలి అని అంటారు ఈ కర్మలు ఆశ్రమాలు వర్ణాలు ధర్మాలు మొత్తము వీరు చెబుతారు ఆ ఒక అపూర్వం అంటూ ఉంటుంది ఆ దాని ద్వారానే మనకి ఫలము వస్తూ ఉంటుంది అని అంటారు వీరు చెప్పేటటువంటిది ఈశ్వర సద్భావం ఎల్ అయ్యనార్హల్ ఈశ్వరుడు అనేది వారు చెప్పరు ఈ భీమాంసకులు మరి ఏమిటంటే నువ్వే మంత్రాలు చదువుతున్నావో ఆ మంత్రాలే ఇంద్రుడంటే నువ్వు ఉచ్చరించిన ఆ ఇంద్రమే ఆ ఇంద్రనే అనేది తప్ప ఇంకొకడు ఇంద్రుడు అంటూ ఒకడు ఉండడు అలాగే ఏ పదాన్ని ఉచ్చరిస్తున్నావో ఆ పదమే నీకు ఫలితాన్ని ఇచ్చేటట్లుగా దాని ద్వారా వచ్చింది ఏదో ఒక అపూర్వమైన ఏర్పడి ఉంటుంది నీకు అది ఫలిపోస్తుంది అంటారు సరే వారు చెప్పేది పూర్వమీమాంస అంటారు వీరిని ఇది కూడా వేదములో ఒక భాగం ఉత్తర భాగం పూర్వ భాగము అంటారు ఇక ఉత్తర భాగం ఉన్నది దీంట్లో మాయావాదులు మాయావాదులు అని అంటే ఇది మొత్తం అంతా మాయా అంటే మాయా అంటే ప్రకృతి అని అర్థం ఏమీ లేదని కాదు పరమాత్మ కూడా చెప్పాడు కదా మాయా దురత్యయ త్రైగుణ్యములు ఇది మా మాయ అంటే ఈ మూడే ఇదే మాయ ఈ మాయ చేతనే వీడు భ్రమపడుతూ ఉన్నాడు సంసారం వస్తూ ఉన్నది తత్వమసి ఆ పరమాత్మనే నేను అనేటటువంటి వాక్య జ్ఞానంతో అతని భ్రమపోతుంది అప్పుడు అతడు మోక్షాన్ని పొందుతాడు ఇక దీంట్లోనే మళ్ళీ ఈ అద్వైతము అంటారు దీనిని దీనిలో భాస్కరుని వాదం ఒకటి ఉన్నది భాస్కరుడు ఆయన అలాగే యాదవ ప్రకాశులు భాస్కరుడేమో ఉపాధి సత్యము అని అంటాడు అంటే అక్కడ పరబ్రహ్మ ఒక్కడే సత్వము అద్వైతంలో ఏక ఒక్కడే ఏకమేవ అద్వితీయం ఈ మిగిలిందంతా కూడా మారిపోతూ ఉంటుంది ఇది ఇది నిలబడేది కాదు స్థిరంగా ఉండేది కాదు అని చెబుతూ ఉంటారు ఈ ఈ ఉపాధి అంటే మనము ధరించేటటువంటి యొక్క దేహాది ఇంద్రియములు బుద్ధులు ఇలాంటివి ఇవన్నీ కూడా సత్యము అని ఈయన అంటాడు సరే ఇంకొకటి యాదవ ప్రకాశులు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనేమో ఇటు వికారాలు కూడా సత్యము అని అంటాడు ఇక తర్వాత ఏకాయనులు అని ఉన్నారు ఈ ఏకాయనులు అనేటటువంటి వారు అంటే కేవలము నారాయణుడు ఒక్కడే ఆ లక్ష్మి అనేటటువంటిది వారి దృష్టిలో అవసరం లేదు అని అంటారు అంటే ఆ లక్ష్మిని వారు అంగీకరించలేదు కనుక నాయికం లక్ష్మ్యాఖ్య శక్తిం అనాదృత్య మనమేమో లక్ష్మిని నిత్యానపాయిని ఎల్లప్పుడూ కలిసి ఉంటుంది అని అంటాము కనుక మనని మిథునాయనులు అంటారు అంటే ఇద్దరినీ కలిపి వారిని వారు ఏకాయనులు కేవలము నారాయణుడు మాత్రమే వారిని ద్వైతులు అంటారట ఈ విధంగా సిద్ధాంతంగా పదిహేడు అవి పదిహేను అండి ఈ సిద్ధాంతాలు ఇక నన్ను దర్శనత్తుకు తత్వంగల్ మూడు ఇక మన దర్శనములో అంటే అమ్మాళ్ళ వారు చెప్పిన దర్శనములో తత్వములు మూడు అవయ్యావన అవి ఏవి అంటే చిత్తుం అచిత్తుం ఈశ్వరును చిత్తు అంటే జీవసంఘాతము జ్ఞానము కలిగినటువంటివి అచిత్తు అని అంటే జడము ప్రకృతి ఆ ఇరవై నాలుగు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు ముప్పై ఆరు కావచ్చు ఇప్పుడు ఇవి మూలకములు అని అంటారు ఇప్పుడు ఈ ప్రకృతికి చాలా మూలకాలు ఉన్నాయి అంటే దాని అంత తదిగా ఉండేది తను సొంతంగా ఉండేది ఇంకో దాంతో కలిస్తేనేమో అది మూలకం అవటానికి వీల్లేదు కలిసి ఉంటే విడదీసినప్పుడు ఇక తనలో నుంచి మరొకటి రాకుండా ఉండాలి అది అప్పుడు అది తత్వం అవుతుంది అది అలాంటివి చాలా ఉన్నాయి కానీ మొత్తాన్ని కలిపి అచిత్ అని చెప్పారు జీవసంఘం మొత్తాన్ని కలిపి చిత్తు అని చెప్పారు ఈశ్వరుడు అంటే ఈ రెండింటినీ నియమించేవాడు ఈశ్వరుడు ఆయన మాత్రం ఒక్కడే ఇది మన యొక్క సిద్ధాంతము ఇలా ఈ విషయాలని తెలియచేశారు నమ్మాళ్ళు వారు అని మనకు వివరించారు ఆయన ఆప్తములు కదా అంటే ఆయన చెప్పింది మనము పూర్తిగా విశ్వసిస్తాము అంటే మనకి నమ్మకం ఇది ఈ చెప్పబడిన ఇవన్నీ నమ్మకమేనండి ఎలాగోనంటే ఇవేమి మనం బయటికి చూపించలేము కదా దేనిని చూపించలేము ఆత్మని చూపించలేము మనస్సుని తెచ్చి బయటికి తెచ్చి చూపించలేము ఇవన్నీ విశ్వాసాన్ని బట్టి ఉంటాయి కనుక ఈ విశ్వాసం ఎలాంటిది అని అంటే ఇతరులు ఇప్పుడు తనకి తాను తెలుసుకోవటం ఒకటి లేక కొందరు కొందరు ఇష్ నమ్ముతూ ఉంటారు తండ్రి చెబితే కొడుకు నమ్ముతాడు గురువు చెబితే శిష్యుడు నమ్ముతాడు అలా ఇంకా కొంతమందికి ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు చెబితే నమ్ముతారు ఏ మాటనైనా నమ్ముతారు ఒక్కొక్కసారి అంటుంటారు ఒరే నీ మాటనే నమ్మను రా అంటుంటారు అంటే అతడి మీద విశ్వాసం లేదు మరి అదే తనకి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి చెబితే నమ్ముతారు వారిని ఆప్తులు అంటారు అలాంటి వారిని వారిలో శ్రేష్ఠులను ఆప్త తములు అంటారు అలాగే ఋషులు అలాగే చెప్పారు వారు దర్శించిని వాళ్ళు చెప్పారు ఏనాడో కోట్ల సంవత్సరాల కాలంలో అందుకే చెప్పాను లౌకికంగా ఉన్నటువంటి విషయాలు ముందుకెళ్తూ ఉంటే ఆత్మ విషయాన్ని ఆలోచిస్తే దేవుడి విషయాన్ని ఆలోచిస్తే వెనక్కి వెళ్ళాలి ఎన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే అదిగో అంతా ఇక్కడ మనకి తెలిసినట్టు అనిపిస్తూ ఉంటుంది కనుక దీనికి విశ్వాసము నమ్మకమే ఈ నమ్మకము ఏమిటయ్యా అనంటే నమ్మాళ్ళు వారు అనేటటువంటి ఆయనని మనము పూర్తిగా విశ్వసించాము కనుక ఆయన చెప్పింది ఆయన ఆత్మతములలో అగ్రేసరుడు ఆయన అంటారు కనుక ఆయన చెప్పినటువంటిది నమ్మటానికి మనము విని మనము నమ్మటానికి కూర్చున్నాం కనుక మనమందరమీ కూడా ఈ సఠారి వేదమును అనుసరించి ముందుకుపోదామిక Uh, जय राजा श्री श्रीष्ठ वेदम जई श्री राम